మనకి శాస్త్రాలు ఎన్నో విషయాలు చెబుతున్నాయి. అయితే కొన్నింటి గురించి మనకు తెలిస్తే కొన్నింటి గురించి మనకు అస్సలు తెలియదు. అలా తెలియకుండా మనం చేసే తప్పుల వలన మనం జీవితంలో ఎంతో నష్టపోతుంటాం. ముఖ్యంగా ఆడపిల్ల కొన్నింటిని తప్పక పాటించాలి. ఆడపిల్ల పెళ్లి కాక ముందు ఎలా ఉన్నా ఏం కాదు, కానీ పెళ్ళయ్యాక మాత్రం కొన్ని నియమాలను పాటించాలి. అలా పాటిస్తేనే తను సౌభాగ్యంగా ఉంటుంది, లేకుంటే ఏదో ఒక సమస్యతో తన జీవితం తారుమారవుతుంది. పెళ్ళైన స్త్రీ కొన్ని వస్తువులను ఇతరులతో పంచుకోకూడదట. వాటిని పంచుకుంటే ఆమె సౌభాగ్యానికి ప్రమాదమట. మరి స్త్రీ ఇతరులతో పంచుకోకూడని ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కాటుక. కాటుకను ఆడవారు ఆడపడుచులతో స్నేహితులతో పంచుకుంటూ ఉంటారు. ఒకే కాటుకను చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కూడా. కానీ కాటుకను ఎవరితోనూ అలా పంచుకోకూడదట. శాస్త్రాల ప్రకారం ఇలా చేయకూడదంటూ చెబుతున్నారు. ఒకవేళ చేస్తే మీ భర్తకు మీపై ప్రేమ తగ్గిపోతుందట. సింధూరం, కుంకుమ ఈ రెండు కూడా స్త్రీ సౌభాగ్యానికి చిహ్నం. కాబట్టి మీరు సింధూరం, కుంకుమ పెట్టుకున్న డబ్బాలు వేరే వాళ్లతో పంచుకోకూడదు. వివాహమైన స్త్రీలు సింధూరం, కుంకుమ పెట్టుకున్న డబ్బాను వేరే స్త్రీలు ముట్టుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా సింధూరాన్ని ఏకాంతంగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ వైవాహిక బంధానికి దిష్టి తగలదు. ఇలా కుంకుమను, సింధూరాన్ని వేరే వాళ్లతో పంచుకుంటే వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. గోరింటాకు. చాలా మంది ఆడవారు ఇంట్లోనే గోరింటాకును తయారు చేసుకుని పెట్టుకుంటుంటారు. అయితే వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి కూడా పెడతారు. అలా చేయకూడదట. ఎవరికి వారు సపరేట్గా గోరింటాకును తెచ్చుకొని పెట్టుకోవాలట. ఒక గోరింటాకును ఇద్దరు పంచుకోకూడదట. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతుందట. భార్యపై భర్తకు ఆకర్షణ తగ్గుతుందట. బొట్టుబిల్లలు. చాలామంది ఆడవారు తాము పెట్టుకున్న బొట్టుబిల్లలను తీసి వేరే ఫ్రెండ్స్కు కానీ చిన్నపిల్లలకు కానీ పెడుతుంటారు. అలా పెట్టకూడదు. గాజులు, పట్టీలను కూడా సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోకూడదు. ఇలా పంచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోతుంది. ఇలా కొన్ని వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.